సర్వేశ్వరుడు సత్యదేవుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన మనకి స్తుతి కలుగును గాక. మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలోకి ప్రభు మనల్ని నడిపించాడు, మంచి ప్రారంభాన్ని దేవుడిచ్చాడు. గడిచిన సంవత్సరం కంటే ఈ నూతన సంవత్సరం మంచి జరగబోతుంది, ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే సమాధిలోంచి బయటకు వచ్చిన దేవుడు, మీరు ఏ సమాధిలో ఉన్నా, సమాధి లాంటి బంధకాల్లో ఉన్నా, దేవుడు బయటికి తీసుకొస్తాడు. ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు. అయితే దేవుని యొక్క సన్నిధిలో మీరు బయటకు రావాలంటే ఒక కొన్ని పనులు చేయాలి. నెంబర్ వన్, యేసు ప్రభు మీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే నెంబర్ వన్, రోమిల్ కాసిన పత్రిక 10:3-4 వచ్చిన అంటాడు, మీరు విశ్వసించండి అంటాడు. విశ్వాసంతో బ్రతకండి, ఖచ్చితంగా నమ్మి బ్రతకండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ చదివి ప్రతి వాగ్దానం మీద విశ్వాసం ఉంచండి. నీ భర్త మారుతాడు, నీ బిడ్డలు మారుతారు, నీ కుటుంబం మారిద్ది, నీ పరిస్థితి మారిద్ది, నిన్ను సేవలో దేవుడు వాడుకుంటాడు. దేవుడు నిన్ను పిలుస్తున్నాడా? ఖచ్చితంగా విశ్వాసం ఉంచండి. విశ్వాసం గల జీవితం ఈ సంవత్సరానికి నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తుంది. విశ్వాసంతో ప్రారంభిద్దాం, విశ్వాసంతో మంచి ఆరంభం మన జీవితంలో జరిగిద్ది. రెండవది, విశ్వాసంతో ఉన్న మీరు రెండవది కనికరము కలిగి బ్రతకండి. ప్రతి ఒక్క విషయంలో కనికరంతో నింపబడండి. యేసుక్రీస్తు ప్రతి ఒక్కరిని చూసి కనికరంతో నింపబడి ఆయన అనేక మందిని స్వస్థత పరిచాడు. కనికరించి వారు ధన్యులు, అంటే కనికరము గలవారు ధన్యులు, వారు దేవుని చూచిద్దరని వాక్యం. కనికరం కలిగి బ్రతకడం దీవెనకరం. యేసుప్రభు అంటాడు, నేను కనికరాన్నే కోరుతున్నాను. చాలామంది దైవజనుల జీవితంలో గొప్పగా వాడబట్టానికి కారణం కనికరంతో నింపబడుతున్నారు. ఎదుటి వ్యక్తిల ఎడల, సంఘము ఎడల, ఎదుటి ఉన్న ప్రజల కనికరంతో నింపబడి వాళ్ళు నశించిపోకూడదని మారుస్తున్నారు. కనుక రెండవ కార్యం, కనికరంతో బ్రతకండి. ఎప్పుడు కనికరంతో జీవించండి. ఇతరులను బాధ పెట్టకుండా కనికరంతో బ్రతుకుతాం. ఇంక మూడవది, చాలా శ్రద్ధగా వినండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. ప్రకటన గ్రంథంలో నేను ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి శబ్దము నేను విన్నానంటాడు. అంటే ఎప్పుడైతే ఆత్మానుసారంగా విన్నాడో దేవుని బూరధ్వని వంటి స్వరాన్ని వినాలి. విన్నాడు ప్రకటన గ్రంథంలో అపొస్తలుడైన యోహాను గారు. ఈరోజు దేవుని స్వరం వినాలా ఈ సంవత్సరం? ఆత్మానుసారంగా జీవించండి, ఇది మూడవది. నాలుగవది ఇంపార్టెంట్, యశాగంధం ఆరోజు మొదటి వచనంలో ఆరాధన జరుగుతుంది. ఆ ఆరాధనలో అందరి వైపు చూస్తున్నాడు శరణ్గా, అందరి వైపు కాదు, నిన్ను నువ్వు చూసుకొని తనలో ఉన్న లోపాన్ని బయటపెట్టాడు దేవుడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవన్నాడు. అది దాని అర్థం, ఎంత రోజు ఆరాధన చేస్తే అంత ఆరాధనలో నీ లోపాలన్నీ బయటపడతావు. అంటే ఏదో ఒక రోజు పూర్తి పరిశుద్ధుడిగా మార్చబడతావు, నీ లోపాలన్నీ బయటికి తెస్తాడు దేవుడు. కనుక ఆరాధన ఎక్కువ చేయండి. ఒకటి మరిలో చెప్తున్నా, విశ్వసించండి. రెండోది కనికరం కలిగి జీవించండి. ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆరాధన చేయండి, ఆరాధన చేయండి. ఇక నాలుగో చెప్తున్నా, ఆది కాండం 12:2 నువ్వు ఇతరులకు దీవెనకరంగా, అందరికి ఆశీర్వాదకరంగా ఉండు అన్నాడు. అవును, దేవుడు నామంలో చెప్తున్నా ఇతరులకు దీవెనకరంగా ఉండండి. ఇతరులను ప్రేమించండి, ఇతరులకు సహాయం చేయండి, సంఘంలో సహాయం చేయండి, దైవజనులకు సహాయం చేయండి, దేవుని బిడ్డలకు సహాయం చేయండి, పేదవారికి సహాయం చేయండి. ఒక మాట బైబిల్లో ఉంది, మీ అందరికి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. 18 సామెతలు కింద 11 వచ్చిన అనుకుంటా, ఔదార్యం గలవారు పుష్టిగా ఉంటారు. ఔదార్యం అంటే పిసిని తరం కాదు, ఔదార్యం కలిగిన వాళ్ళు పుష్టిగా ఉంటారు. నీళ్లు పోయేవానికి నీళ్లు పోయబడును అంటాడు. నువ్వు నీళ్లు పోస్తే నీళ్ళు వస్తాయి, నువ్వు డబ్బిస్తే డబ్బిస్తాడు, నువ్వు అన్నం పెడితే అన్నం పెడతాడు, నువ్వు ఏది ఇస్తే దాన్ని రెట్టింపు దేవుడిస్తాడు. నువ్వు ఇచ్చి నష్టపోవు. ఇచ్చి నష్టపోయిన వాళ్ళు చరిత్రలో లేరు, ఇచ్చి పేదలైన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఇవ్వకే నష్టపోతున్నావు. కాబట్టి ఈ సంవత్సరం అంతా దీవెన దేవుడు ఇవ్వాలంటే పుష్టిగా ఉండాలి. నువ్వు పుష్టిగా ఉండాలంటే ఔదార్యంగా ఇవ్వండి. ఉన్నదానికంటే తక్కువ, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చి వారు కలరు అంటారు. దేవునికి ఇచ్చేటప్పుడైనా, పేదలకు సహాయం చేసేటప్పుడైనా మంచిగా ఇవ్వండి, బ్లెస్సింగ్గా ఇవ్వండి. నువ్వు కనబడాలని ఇవ్వద్దు, ఖచ్చితంగా బ్లెస్సింగ్గా నువ్వు ఉండునట్లు అనేక మందికి ఔదార్యము కలిగి ఉండండి. పుష్టిగా ఉంటారు మీ పిల్లలు, పుష్టిగా ఉంటారు. ఔదార్యం గలవారు పుష్టిగా ఉంటారని బైబిల్లో ఉంది. తర్వాత ఇంకో మాట కదా, నీళ్లు పోయేవానికి నీళ్లు పోయింది. ఈ ఐదు విషయాలు చేద్దాం, చిన్న ప్రార్థన చేస్తాను, కలిపించుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, ఈరోజు ఐదు విషయాలు విశ్వాసంతో ఉండాలి. విశ్వాసం గల జీవితాన్ని బిడ్డలకు దయచేయండి, విశ్వాసంతో బ్రతిక కృప దయచేయండి. కనికరంతో బ్రతకాలి, నేను కనికరంతో నింపబడి నీ వాక్యాన్ని పాటించే కృప దయచేయండి. ఎక్కువ నిన్ను ఆరాధించాలి, ఆత్మానుసారంగా ఉండాలి. ఆత్మానుసారంగా ఉంటే ఖచ్చితంగా ప్రభు మేము నీ స్వరాన్ని వింటాం. ఆరాధన ఎక్కువ చేయాలి, ఆరాధనలో మా లోపాలన్నీ తీసేస్తావు తండ్రి. ఇతరులకు దీవెనకరంగా ఉండాలి, ఔదార్యం కలిగించే వాళ్ళగా ఉండాలి. ఈ సంవత్సరం ఆ విధంగా ఈ బిడ్డలను దీవించి మీరు అవసరతలు తీర్చి నూరంతల ఆశీర్వాదం ఇచ్చేమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.